గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా ప్రజలు తెలుసుకున్నారు మీడియా సాక్షిగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు ఏదైతే మంత్రి కొడాలి నాని గుడివాడలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పాకాట శిబిరాలు క్యాసినోను నిర్వహిస్తా ఉన్నాడో దాన్ని वीडियो साक्षिगा कृष्णा जिल्ला एसपी गारिकी रिटर्न कंप्लेंट तेलुगुदेशं पार्टी इच्चिंदी आयन वेंटने नूजिवेडी डीएसपी गारिनी कूडा आयन विचारण अधिकारिगा नियमिंचारु ई रोजुन मा अधिनेत चंद्रबाबु नायडु गारि आदेशाल मेरकु आरुगुरु माजी मंत्रुलु माजी एम्मेल्येलु माजी एंपी गारु इंका मा महिला నాయకురాళ్ళు అందరం కలిసి గుడివాడలో నిజ నిర్ధారణ బృందంగా వస్తున్నాం అని చెప్పి పోలీసు వారికి ముందుగా తెలియజేసి వస్తే ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని కొడాలి నానిని సూటికి అడుగుతా ఉన్నాం మళ్ళా సిగ్గు లేకుండా కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నిరూపిస్తే अरे వీడియోలు ఇచ్చాం వీడియోలో కే కన్వెన్షన్ గుడివాడలో నువ్వు పెట్టినటువంటి అర్ధనగ్న ఆడపిల్లల డాన్సులు విదేశీ అమ్మాయిల డాన్సులు చూపించాం క్యాసినోలు చూపించాం అలాగే నీ మనుషులు ఎవడైతే ఇవాళ నా కారు మీద దాడి చేసి కారు పగలగొట్టారో శశి అనేవాడు గాని విక్టర్ అనే వాడు గాని వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి నీ క్యాసినోలో డాన్స్ లేసిన వీడియో ఫోటోలు మా దగ్గర ఉన్నాయి ఇవాళ కారు పగలగొడుతున్నప్పుడు తీసినటువంటి వీడియోలు ఫోటోలు ఉన్నాయి నువ్వు దొరికిపోయిన దొంగవరా నాని కొడాలి నాని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు చిత్తశుద్ధి ఉండుంటే నీతి గల్ల వాడివై ఉంటే అక్కడ నువ్వు సవాల్ చేసినట్టు ఏమీ జరగకపోయి ఉంటే మమ్మల్ని స్వాగతం పలికి మా బృందాన్ని తీసుకెళ్లి మీకు ఎవరో తప్పుడు చెప్పారండి సమాచారం ఇగో ఇది నా కళ్యాణ మండపం ఇక్కడ ఏమీ జరగలేదండి గుడివాడలో అని చెప్పి నీ నాయకులు నువ్వు మాకు చూపించాల్సింది కనీసం నీకు అడుగులకి మడుగులు వస్తున్న పోలీస్ వాళ్ళైనా సరే గుడివాడ పోలీస్ వాళ్ళైనా సరే చూపించాల్సింది చూసేవాళ్ళం మా ఎనకల మీడియా ఉంది మేమేమీ మీడియా లేకుండా మేము ఇంట్లో కూర్చొని మాట్లాడతల్లా నీ మీద అబాండాలు ఇట్లా మీడియా సాక్షిగా గతంలో మేము ఇచ్చినటువంటి వీడియో క్లిప్పులు ఆల్రెడీ మీడియాలో ప్లే అయ్యి చాలా మీడియాల్లో ప్లే అయ్యి అయన్నిటిని చూపించేవాళ్ళం నువ్వు చిత్తశుద్ధి ఉండుంటే మమ్మల్ని అడ్డుకునేవాడు కాదు నువ్వు వైసీపీ ప్రభుత్వం భయపడబట్టే ఇవాళ దొరికిపోయిన దొంగ కొడాలి నాని రక్షించడం కోసం డీజీపీ కాణించి అందరూ కూడా రంగంలో దిగారు ముఖ్యమంత్రి 5 రోజులైన రాష్ట్రంలో గోవా క్యాసినో కల్చర్ ని ప్రవేశపెట్టినటువంటి కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు అంటే మీరు ఇప్పటికే గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ ఏ ఊర్లో చూసినా సరే గంజాయి విస్తృతంగా అమ్ముతా ఉన్నారు మీ వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కాదు ఒక ఆదాయ వనరుగా చూసుకున్నారు డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు లిక్కర్ మాఫియా చీఫ్ లిక్కర్ మాఫియా తీసుకొచ్చారు ఇన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ మీ తప్పులు ఎత్తి చూపిస్తే మీ తప్పుల్ని సాక్ష్యాధారాలతో పట్టిస్తే మా మీద దాడులు చేస్తారా పోలీస్ ఏం చెప్తారండి డీజీపీ డీజీపీ వాళ్ళు జరిగిన సంఘటన మీద ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం ఇప్పటికే మేము డీజీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తా ఉన్నాడు ఏం చెప్తాడు సమాధానం డీజీపీ మీ పోలీసులు మమ్మల్ని ఆరుగురు వెళ్తే మా వెనకాల ఒక 10 మంది కార్యకర్తలు వస్తే మమ్మల్ని కంట్రోల్ చేశారు వైసీపీ కార్యకర్తలు తప్పదాగి కొడాలి నాని కళ్యాణ మండపం నుంచి తప్పదాగి మా మీద దాడి చేస్తే
మీ పోలీసులే వాళ్ళకట వాళ్ళకి రక్షణగా ఉన్నారు ఏం న్యాయం అని అడుగుతా ఉన్నా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని అడుగుతా ఉన్నా అందుకనే ఇవాళ పామర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం ఈ కంప్లైంట్ ద్వారా రిజిస్టర్ చేసి ఇచ్చాం ఏమేం జరిగిందో మా మీద జరిగినటువంటి దాడి వీడియో క్లిప్పులు కూడా పామర్ పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది ఇంకా డిటైల్డ్ గా ఫోటోలతో సహా మా కార్ మీద జరిగిన దాడి మా మమ్మల్ని ఏ విధంగా చంపాలనుకున్నారు చంపాలనుకొని ఎల్లిన టీం మీద హత్యాయత్నం చేయబోయే ఏ విధంగా చేయబోయారు అన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు విచారణ చేయాలి ఈ రోజు జరిగిన ఘటనల మీద ఎవరైతే శశి గాని అలాగే విక్టర్ గాని ఇంకా ఎవరైతే పోలీసుల వీడియోల్లో మా వీడియోల్లో మీడియాలో వచ్చిన వీడియోల్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలి అలాగే క్యాసినో రన్ చేసినటువంటి బిగ్ డాడీ క్యాసినో వాళ్ళు ఇంకా ఎవరో చక్రవర్తి అని ఇంకా ఎంఆర్ అని ఇలాగ మేము పేర్లు వాళ్ళందరినీ కూడా పోలీసుల వారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి దీన్ని ఆడిచ్చినటువంటి కొడాలి నానిని ఏదైతే కే కన్వెన్షన్ ఓనర్ అయినటువంటి కొడాలి నానిని కూడా కొడాలి నానిపై కూడా చర్య తీసుకోవాలి పోలీసులు ఉన్నారు కదా అని ప్రభుత్వం ఉందని అధికారం మందబలం ఉంది కదా అని అధికార బలంతో ఏమన్నా చేద్దామని కొడాలి నాని గనుక అనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానాల తలుపు తడతాం న్యాయ పోరాటం చేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తాం విడిచిపెట్టే సమస్య లేదు డీజీపీని కూడా కోరుతా ఉన్నాం ఇప్పటికే నువ్వు పలుసార్లు కోర్టు మెట్లకి చీవాట్లు తిన్నావు ఇప్పుడైనా సరే మేము ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించి కొడాలి నాని మీద వాళ్ళ అనుచర గణన మీద క్యాసినో రన్ చేసిన వాళ్ళ మీద తగు చర్యలు కేసులు బుక్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే హైకోర్టులో దీనన్నింటి మీద కేసు వేస్తాం హైకోర్టు ద్వారా న్యాయాన్ని ఆశ్రయిస్తామని తెలియజేసుకుంటూ రేపు ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు రేపు డీఐజీ గారిని కూడా కలుస్తాం ఇవాళ ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఎస్పీ గారిని కలవలేకపోయాం రేపు డీఐజీ గారిని ఏలూరులో అపాయింట్మెంట్ ఇచ్చారు రేపు డీఐజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం దీన్ని కొడాలి నాని ఏదైతే అక్రమంగా పేకాట శిబిరాలు ఆపే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి నేను ఈరోజే క్యాబినెట్ మీటింగ్ రావడం జరిగింది 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి ఒక 4 మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడ ముందు గ్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి పొట్టులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసిన అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అనమాట చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది నా కళ్యాణ మండపంలో క్యాసినో కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గచ్చి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు గారికి టైం అయిపోయింది ఆడిటువంటి పనికి నిజ నిర్ధారణ కమిటీ అంటే ఎవడండి
ఎప్పుడూ గెలనటువంటి వరలరామ ఇలాంటి వేస్ట్ గాడి పోకోడి గాడి ఉన్న ప్రజల చేతకారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికిమాలిన చెత్తనా కొడుకులందర్నీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికిమాలి పోకోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గడికి సిగ్గు శరం లేదు. వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో ఒక రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇవి అని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. ఆపిస్తే దాన్ని క్యాసేనని వీడి పెండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడి వాళ్ళ కిటికీల మీద ఇంటి కూడా పేర్లేరు. ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర నిర్వహించారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపం అని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడి వాళ్ళ ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి. చంద్రబాబు గారి పనికిమాలిన కొడుకు ఆడి ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికిమాలిన సన్నాసి గారు బతికి అనకొచ్చారు. కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ అని కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి లేదా చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికిమాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను. చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నా చిటికనేల మీద బొచ్చు కూడా పేకలేరు.